హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిబాబు వాస్ ఛానల్. గుప్పెడంత మనసు సిరి లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరే చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్పై ఆల్ ఆన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. ఇక గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వసూని గెంటేసిన జగతి, సాక్షికి దగ్గరవుతున్న రిషి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, వసు కావాలనే సాక్షి రిషిలో సినిమాకి వెళ్లకుండా ఆపేందుకు రిషి కారులో గాలిని తీసేస్తుంది. ఈ క్రమంలోనే జగతితో జరిగింది అంతా చెబుతుంది వసు. అయితే మేడం, నేను క్లారిటీతో లేకపోవడం ఏంటి మేడం? నేను ఫుల్ క్లారిటీతో ఉన్నాను, అందుకే కడుపు మండిపోతుంది. అయినా రిషి సార్ ఆ సాక్షితో సినిమాకు ఎలా వెళ్తారు? ఇప్పటిదాకా నేనే వెళ్ళలేదు అంటూ ఉంటే రిషి అక్కడికి వస్తాడు. ఇక ఇదంతా వినేస్తాడు. అటు చూడు వస్తారా అని జగతి సైగ చేస్తుంది. ఇక రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వసు. ఇక పైకి లేస్తుంది. రిషి కోపంగా చూస్తాడు. వెంటనే జగతితో, మేడం మహేంద్ర సార్తో మాట్లాడాను, మీకు క్యాబ్ బుక్ చేశాను, ఇంటికి వెళ్ళండి అంటాడు రిషి. సరే అంటుంది జగతి. ఇక రిషి వెంటనే వసుని ఏం అనకుండా వెళ్ళిపోతాడు. మేడం మీ అబ్బాయి అని వసు ఏదో చెప్పబోతుంటే, అవును మా అబ్బాయే బయట వెయిట్ చేస్తున్నాడు, మా అబ్బాయి నాకు క్యాబ్ బుక్ చేశాడు, ఈసారి వచ్చినప్పుడు నా కాఫీ డబ్బులు మా అబ్బాయి దగ్గర తీసుకో అంటూ జగతి వెళ్ళిపోతుంది. ఇక వసు తల పట్టుకుంటుంది. రిషి సార్ అలా ఎలా చేస్తారు? నన్ను ఏడిపించాలని చేశారా? అసలు రిషి సార్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని రగిలిపోతూ ఉంటుంది మనసులో వసు. ఇక రిషి కూడా కారులో వెళ్తూ, ఈ వస్తారా ఏంటి అర్థం కాదు అనుకుంటూ జగతి ముందు అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సాక్షి దేవయానికి కాల్ చేసి, రిషి నీకు కావాలంటే నువ్వు రిషి దారిలోనే వెళ్ళాలి, ఓపిక కావాలి అంటూ నచ్చ చెబుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇక కాసేపటికి జగతి మహేంద్రాలు రిషి వసుల గురించి, వాళ్ళని కలపడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జగతి, మహేంద్ర నువ్వేం పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయాలి అని అంటుంది. ఇంతలో గౌతమ్ అటుగా వెళ్తుంటే మహేంద్ర పిలిచి వసు రిషులను కలిపే ఓ ప్లాన్ వేద్దామంటూ ఏదో సలహా ఇస్తాడు. ఇక వసు గౌతమ్లు కాలేజ్ పైన ఎండలో కొలతలు కొలుస్తూ ఉంటారు. రిషికి ఆ విషయం తెలిసి పైకి వెళ్తాడు. వసు ఎండలో ఉండడం చూసి తట్టుకోలేడు. కిందకు వచ్చి మహేంద్ర జగతిలతో, మీ స్టూడెంట్స్ని కిందకి రమ్మనండి, ఆ పని వేరే వాళ్ళకి చెప్పుకోండి అంటూ అరుస్తాడు. షెడ్ వేయడానికి అని మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇతర కాలేజ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని రిషికి మహేంద్ర క్లారిటీ ఇస్తాడు. అయినా సరే వసు పైన ఉండడానికి ఒప్పుకోను. ప్రతి క్లాస్ చెప్తుంటే వసు గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. అటుగా రిషి వెళ్తూ వసుని చూస్తాడు. ఇక రిషి సార్ నిజంగానే వెళ్తున్నారా లేక నా భ్రమ అని అనుకుంటూ ఉంటుంది వసు. రిషి సార్ రావడం నిజమైతే వెనక్కి వస్తారు కదా అనుకుంటూ, వెనక్కి వస్తారు రారు, వస్తారు రారు అంటూ కళ్ళు మూసుకొని వేలు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. రిషి ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉండగానే ఇదంతా జరుగుతుంది. అయితే వసు అలా చేయడం జగతి చూసి వసు అని పిలుస్తుంది. ఇక వసు పట్టించుకోదు. దాంతో జగతి వసు దగ్గరికి వెళ్ళి వస్తారా అని అరుస్తుంది. ఆ అరుపు బయట ఉన్న రిషికి స్పష్టంగా వినిపిస్తుంది. వెనక్కి అడుగులు వేసి గుమ్మం దగ్గర నిలబడి జగతి వసుని తిట్టేదంతా వింటాడు. ఏంటిది వస్తారా, నా క్లాస్లో ఏంటి కళ్ళు మూసుకొని లెక్కలేస్తున్నావు? నీలాంటి మెరిట్ స్టూడెంట్ ఇలా చేస్తే ఎలా? పనిష్మెంట్ ఎవరికైనా అవుతాయి, గెటౌట్ అని అంటుంది జగతి. ఇక గెటౌట్ అని అంటుంది జగతి. ఇక వసు మేడం అది కాదు అని చెబుతున్నా వినకుండా అవుట్ అని మరోసారి అరుస్తుంది. దాంతో వసు బ్యాగ్ తీసుకొని కదులుతుంది. రిషి అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు. వసు బయటకు వచ్చి రిషి వచ్చిన దారిలోనే వెళ్తూ ఉంటుంది. గుమ్మానికి ఇటువైపు వసు, అటువైపు రిషి వెళ్తుంటే వసు ఒక క్షణం ఆగుతుంది. అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే నిజంగానే రిషి ఉంటాడు. రిషి వెళ్తూ ఉంటాడు. రిషి కూడా ఆగి వసును చూస్తాడు. ఆశీర్వాద ఫ్రెండ్స్, రేపు రాబోయే కథలో వసుకి కళ్ళు తిరుగుతాయి, పడిపోతుంది. ఇక పడిపోకుండా మహేంద్ర గౌతమ్లు పట్టుకుంటారు. వెంటనే గౌతమ్ రిషి దగ్గరకు పరుగు తీసి, రిషి వసు ధర పడిపోయిందిరా, కారు కీసివ్వు అంటాడు.
ఇక రేపు రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్పై ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.